విధిస్తూ రెండు నెలల్లోగా ఒక రిపోర్ట్ ఇమ్మని నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఒక పది రోజుల్లో మొదటి సమావేశం జరగాలని కూడా సూచించింది. దానికి సంబంధించి చర్చించుకుంటున్నాం. పుల్లారావు గారు, బ్రేక్ ముందు అనుకున్నట్టుగా బహుశా ఇది కాకుండా వేరే బెటర్ వే ఏమన్నా ఉండే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు ఇవాళ చేసిన కార్యక్రమం కాకుండా అది మాట్లాడుకుందాం, తర్వాత పొలిటికల్ ఫోర్సెస్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి స్ట్రైట్ వే, ఇవాళ కొంతమంది నాయకులు రైతు నాయకులు అన్నారు ఈ కమిటీతో మాట్లాడే బదులు వ్యవసాయ శాఖ మంత్రి తోమారే బెటర్ అది కూడా ఆలోచించుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. తోమార్ చాలా కేర్ఫుల్ గా డీల్ చేసాడు వ్యవసాయ శాఖ మంత్రి, అతనితో సెటిల్ అయిపోతుంది కదా. రెండో పాయింట్ ఏంటంటే రైతులకు తెలుసు మందల నుంచి ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి ఈ ఇష్యూ ఎక్కిందో ఫస్ట్ పాయింట్ సుప్రీంకోర్టు ఏంటంటే మీ హక్కులు మీ మిగతా ప్రజల హక్కులు కూడా ఉన్నాయి కదా, తీసుకురావటం ఇలాగా గవర్నమెంట్ పనిచేయటం ఇది పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి అడ్డం పడతాం అది కూడా తగ్గించేస్తారని రైతు సంఘాలకి అందరికి తెలుసు. సుప్రీంకోర్టు మాకు అనవసరం అన్నారు కూడా ఒక 15 రోజుల క్రితం 4 నెలల క్రితం. అందువల్ల వాళ్ళలో బిలీఫ్ రావటానికి చీఫ్ జస్టిస్ చాలా గట్టిగా గవర్నమెంట్ ని ఆయన క్రిటిసైజ్ చేశారు. సో కానీ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఇంకా రెడీగా ఉన్నది, మేము బిల్స్ తీయో లోపలి ఉన్నాయో మార్చేస్తామన్నారు. అది రైతులు ఒప్పుకోవాల్సింది. ఈవేళ ఆలోచన ఏమిటంటే ఇలాగ సుప్రీంకోర్టు దిగాక గవర్నమెంట్ తో ప్రాబ్లం లేదు కదా, ఇంకా ఇమేజ్ అంతా మారిపోయింది కదా. సుప్రీంకోర్టు ఏమన్నా అంటే మెజారిటీ ప్రజలు ఈ దేశంలో ఢిల్లీలో అన్ని చోట్ల ఎక్సెప్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు అన్నది ఈ చట్టాలు ఎరగొడుతున్నారు ఇలా రోడ్లు చేస్తున్నారు. సో ఈవేళ నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు దిగటం వల్ల రైతు సంఘాలకి చాలా డిసడ్వాంటేజ్ అయిపోయింది. సుప్రీంకోర్టు దిగక ముందే ఏదో అగ్రిమెంట్ గవర్నమెంట్ కు వచ్చి పార్షియల్ అగ్రిమెంట్ అంటే అట్లా కాదు, కాదు పాసిబిలిటీ లేదు కదా. కాదు పుల్లారావు గారు, మీకు తెలియదు పాసిబిలిటీ ఎక్కడుంది? ఇప్పుడు క్లాజ్ ప్రకారం డిస్కషన్ కి రైతు సంఘాలు రెడీగా లేవు, చట్టాల రద్దు తప్ప దేనికి సిద్ధం కావని వీళ్ళు, చట్టాల రద్దు మినహా ఏదైనా మాట్లాడండి అని కేంద్రం. అదే ఆ పీఠముడు వీడే అవకాశం రాలేదు కదా ఇప్పుడు దాకా. అంటే దాంట్లో గవర్నమెంట్ ఏమంటుందంటే కొన్ని శక్తులు ఇంత రీజనబుల్ పాయింట్ కి అగ్రి అవనట్లేదు, అది రానివ్వట్లేదు. మీకేం కావాలి, మీకు అన్ని మేము చేస్తాం, ఆ క్లాజులు మార్చేస్తాం, కొత్త క్లాజులు పెడతాం అన్నప్పుడు అది వాళ్ళు అడిగింది రద్దు చేసినట్లకే కదా. వాళ్ళు అడిగింది రద్దు చేయటం ఒకటి, మార్చేయటం ఒకటి కాదు కదా. అందువల్ల అది కొంచెం మిస్గైడెన్స్ ఉన్నది. ఇలా బిగిస్ కూర్చున్నాం, ఇది పొలిటికల్ అజిటేషన్ గా కూడా మారిపోయింది. అంటే మీరు మీరు ప్రభుత్వవాదంతో ఎగ్రీ అవుతున్నారా పుల్లారావు గారు? ఒకటి స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్సెస్ అనేది పక్కన పెడితే ఖలిస్తానీ వేర్పాటవాదుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ప్రభుత్వం ఇవాళ చెప్పింది కోర్టుకి, అదంతా ఎగ్రీ అవుతున్నారా? తప్పకుండా మన కడప ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా వాళ్ళు వాదన వినిపిస్తారు. ఖాళీగా కెనడా నుంచి ఇంగ్లాండ్ నుంచి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళు దిగటం, డబ్బు ఖర్చు పెడతాం, రెచ్చగొడటం, ప్రపంచం అంతా మీడియాను పట్టుకుని కొద్ది కొద్దిగా అల్లరి చేయటం, తప్పకుండా అది ఒక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లకే కదా. అంటే సక్సెస్ఫుల్ పెద్ద బేస్ ఉన్నదా అంటే బేస్ లేదు. వాళ్ళ అటెన్షన్ కోసం చేస్తున్నారు ఇంగ్లాండ్ నుంచి కెనడా నుంచి. కానీ మనకి సెన్సిటివ్ పాయింట్, మనకి సెన్సిటివ్ బోర్డర్ స్టేట్ పంజాబ్, చాలా వాళ్ళ ఆర్మీలో ఉన్నారు 5-6 లక్షల మంది, వాళ్ళ దెబ్బ తినకూడదు, ఫీల్ అవ్వకూడదు. సో ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి, అది కోర్టు అడిగింది, కోర్టు ముందు పెడతా. కానీ అన్నిటికంటే ముఖ్యం ఇంకో మాట కూడా ఉన్నారు, అసలు దీనికి పొరపాటు తప్పు సెప్టెంబర్ 20 ఒక ఆదివారం నాడు మొన్న పార్లమెంట్ లో డిబేట్ లేకుండా చేశారు కాబట్టి అక్కడ వచ్చిన ఫాల్ట్ ఈవేళ ఇంతవరకు వచ్చింది. తప్పకుండా మోడీ గవర్నమెంట్ పెద్ద మిస్టేక్ ఆ రోజు చేశారు. ఈవేళ ఆ ఫలితం వాళ్ళు తీసుకుంటున్నారు, నష్టం ఎంత జరుగుతుంది వాళ్ళకి ఇమేజ్ లో. ఒక చిన్న మిస్టేక్ పార్లమెంట్ లో డిబేట్ చేయకపోవటం, అందరిని ఈవేళ 8 మీటింగ్స్ పెట్టారు వ్యవసాయ శాఖ మంత్రి, బిల్లు పాస్ చేయకముందు ఒక్క మీటింగ్ పెట్టలేదు కదా. అది మీరు ఆలోచించండి, ఇప్పుడు 8-9 మీటింగ్ పెట్టింది, 3 మీటింగ్లు ఇలా పెట్టి కూర్చోబెడితే అసలు తగ్గలేదు. సో అందువల్ల పొరపాటు అక్కడ స్టార్ట్ అయింది, గవర్నమెంట్ తిట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక బిలీఫ్ కూడా వచ్చింది. అమిత్ షా అందరూ పెద్దలు కలిసి ఎస్ మనం సెటిల్ చేసేద్దాం వీళ్ళతో కుదరదన్నాక వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము మీకు నాకు తగు వచ్చి మీరు అమ్మాయిని నేను చేస్తానంటే అది వేరే కదా, నేను చేయనట్లేదు వీళ్ళు అంటలేదు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. తగు ఉండాలి. తులసిరెడ్డి గారు ఒక నిమిషం.